Visakhalo Railway Zone Airport Chalan and Demand Chestu, Repo the Unichi, Scientra Varaku, Teludis Yampilu, Nerahar Dixchayunar, Aluri Sita Ramrajuk Nivala Pinchi, Yampilanta, Diksha Prantan Gijer Kuntar, Dikshuk Samanichina Kari Chernapai, Anakapali MP Mutham Shetty Srinivasa Rao, Mapratanithi Mukamuki. Vishakhapatnam Railway Zone, Eppatnuncho, Uttarandrake, Ravalani, ee Pranta Vasulanta Gattiga Korukuntunnaru. Rashtra Vibhajana Tarvata, Vibhajana Hamillo, Okatiga, Vishakha Railway Zone, Ivvalanna, Alochana, Kendra Prabhutvam Chestundi. Nalugellaina, Aa Kala Sakaram Kakapovadam. Patnalo, Repu, MPLanta Gudanu, Railway Station Daggara, ee Railway Zone Kosam, Oka Roju Nirahara Diksha Chesi, Tama Nirasanni కేంద్రానికి వినిపించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. నమస్కారం. ఇప్పుడు ఈ రైల్వే జోన్ కు సంబంధించి మన రాష్ట్రానికి ప్రత్యేకించి ఉత్తరాంధ్ర వాసులకు ఏ రకమైన అవసరం ఉందండి? ముఖ్యంగా ఒక జోన్ ఒక రాష్ట్రంలో ఉంటే ఆ జోన్ లో వచ్చే ఆదాయం దానికి సంబంధించిన ఖర్చులు గాని తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గాని జోనల్ హెడ్ క్వార్టర్ ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. మన పిల్లలు ఎవరైనా ఎగ్జామ్ రాయడం ఇప్పుడు జోనల్ హెడ్ క్వార్టర్ లో ఎగ్జామ్ రాస్తారు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అక్కడ వాళ్ళని మన వాళ్ళని పేపర్లు చింపేయటం దౌర్జన్యం చేయటం అదే కాకుండా మీరు అడిగిన రైల్వే ఎంప్లాయీస్ని ఈ ప్రమోషన్స్ విషయం కావచ్చు అంటే ఆ వివక్షత అనేది ఉంది ఆంధ్ర వరుసకి దానివల్ల రెండు మూడు దశాబ్దాల నుంచి ఇది ఉంది డిమాండ్ అనేది ఆనాడు ఏం చెప్పారు రైల్వే యూనివర్సిటీ పెడతా ఉన్నారు రాజమండ్రిలో ఆ రైల్వే యూనివర్సిటీ అనేది ఏమి ఇప్పుడు తీసుకెళ్ళి గుజరాత్లో పెట్టుకున్నారు అంటే ఈ రకంగా నేనేమంటున్నా నేను పార్లమెంట్ సభ్యుడిగా దేశమంతా నా సమానమే కానీ ఆదాయాన్ని బట్టి ఖర్చు పెట్టండి అని చెప్తున్నాను అది చేయాలంటే ఏంటి ఒక రైల్వే జోన్ అనేది ఉంటే ఆ జోనల్ మేనేజర్ ఉంటాడు దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి సంబంధించి ఇది ఉంటుంది మనం వెళ్ళి మన రాష్ట్రం తరపున వాళ్ళు వెళ్తారు రికమెండేషన్ చేస్తుంటారు ప్రతిసారి ఎంపీలు వెళ్ళాలి ప్రతిసారి సీఎం వెళ్ళాలంటే అవదు మరి ఇప్పుడు బీజేపీ పొలిటికల్ డెసిషన్ తీసుకున్నాం మేము మే 13వ తారీఖు మేము తీసుకున్నాం తీసుకున్న తర్వాత వీళ్ళు దీక్షలు ఆ కడప ఉక్కు కోసం కానీ లేదంటే విశాఖ రైల్వే జోన్ కోసం చేస్తున్నారంటే విమర్శిస్తున్నారు ఇప్పుడు ఇది వాస్తవం అంటారా ఇవ్వచ్చు కదా పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే ఎప్పుడు ఇస్తారు నాలుగేళ్ళు అయిపోయింది మీరే చెప్తున్నారు రేపు డిసెంబర్ ఎలక్షన్స్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం నగరం చాలా అత్యంత ప్రాముఖ్యత నగరం రైల్వే జోన్ ఇస్తే క్రెడిట్ మీకే వస్తుంది కదా ఇప్పుడు రేపు దీక్ష ఏ రకంగా సాగుతుంది ఏ రకంగా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సాగుతుంది ఎవరెవరు వస్తున్నారు ఇప్పుడు రాష్ట్రంలోని ఎంపీలందరూ కూడా వచ్చి ఈ దీక్షలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు 22 మంది ఎంపీలు ఉన్నారండి లోక్సభ కానీ రాజ్యసభ సభ్యులందరూ కూడా సుమారుగా వాళ్ళందరూ కూడా వస్తారు తర్వాత జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ వస్తారు సుమారు 30,000 మందితోటి రేపు పొద్దున ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఈ దీక్ష పొద్దున 9 గంటల మొదలుపెట్టి సాయంత్రం 5 గంటల చేయాలనేది మా ఆకాంక్ష నుంచి సాయంత్రం దాకా కార్యాచరణ అంటే ఎంపీలు ప్రసంగాలతో హోరెత్తిస్తారా లేదంటే ప్రజల్ని ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తారా ఇప్పుడు ప్రజాప్రతినిధులు ప్రసంగాలు ఉంటాయి మేము దీంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సామాన్య ప్రజానికం ఉద్యోగ సంఘాలు వ్యాపార సంఘాలు జేఏసీలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు అందరూ కూడా రండి స్వచ్ఛందంగా దీంట్లో పాల్గొనండి ప్రధానంగా కేంద్రం మీద ఒత్తిడి అంటే మీరు ఇంత పార్లమెంట్లో ఇది చేసిన ప్రత్యేక హోదా గురించి వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు అలాగే బయట కడప ఉక్కు కోసం చేసినా వాళ్ళ నుంచి ఏ రకమైన సానుకూల స్పందన లేదు అలాంటప్పుడు మనం ఇప్పుడు చేయడం వల్ల దీని ద్వారా నెక్స్ట్ మనం ఏ రకంగా వాళ్ళ మీద ఒత్తిడి పెంచబోతున్నాం కేంద్రం మీద ఇప్పుడు రేపు 18 నుంచి పార్లమెంట్ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా ఈ ప్రత్యేక హోదా కావచ్చు కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు ఇవన్నీ కూడా మేము తప్పనిసరిగా అడగడం జరుగుతుంది వాటి కోసం డిమాండ్ చేయడం జరుగుతుంది సాధించే వరకు కూడా తప్పనిసరిగా మేము పట్టు వదలకుండా మా ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరుగుతుంది రేపు పొద్దున అరవింద్ సీతారామ గారి జయంతి ఆ సందర్భంగా పొద్దున 8 o'clock బీచ్ రోడ్లో వెళ్తాం అందరం కూడా వారికి నివాళులు ఘన నివాళులు అర్పిస్తాం అక్కడి నుంచి 9 గంటలకి ఈ దీక్ష ప్రారంభిస్తాం కాబట్టి తప్పనిసరిగా ప్రజలను స్వచ్ఛందంగా పాల్గొని దిగ్విజయాల్సి కోరుతాం ధన్యవాదాలు ఇది రైల్వే జోన్ గురించి ఎంపీల దీక్షకు సంబంధించిన కార్యాచరణ కెమెరామెన్ శ్రీ శ్రీనివాసరావు కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం